ఫేమస్ రొటేటింగ్ బాదం మిల్క్ మ్యాన్ ఏంటా అనుకుంటున్నారా రీసెంట్ గా తెలిసిన వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్ అటెండ్ అవడానికి తిరుపతి వెళ్లాము వెళ్ళగానే డైరెక్ట్ గా ఫుడ్ సెక్షన్ కి హడావిడి హడావిడిగా ఉంది ఏంటని చూస్తే చెన్నైలో చాలా ఫేమస్ అయిన సరస్వతి క్యారెక్టర్స్ అంట చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు టోటల్ ఎయిటీ ప్లస్ డిషెస్ అంట అది ఒక పట్టుబట్టేద్దామని స్టార్ట్ అయిపోయా సమోసా చాట్ బాజీ ఇంకా చాట్ సెక్షన్ లో ఉన్నవన్నీ ట్రై చేశాం ఢిల్లీ నుంచి కొల్కటా వరకు అన్ని కవర్ చేశారు వెంటనే లోపల బుఫే సెక్షన్ కి వెళ్ళిపోయా ఇటు చూసిన ఫుడ్ స్టాల్స్ మళ్ళీ ఏవీ రిపీట్ అవలేదు ప్లేట్లు కూడా యూనిక్ గా అరిటాకు వేసి కవర్ లో పెట్టించారు ఫస్ట్ అయితే నేను కేరళ హౌస్ ఎంటర్ అయిపోయా సిక్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్తో పాటు ఓనం స్పెషల్ ఇలా కూడా ట్రై చేశాను వెంటనే ట్రెడిషనల్ స్టార్టర్స్ లో ఎంటర్ అయిపోయా నాకు బాగా నచ్చినవైతే పనీర్ మార్బుల్ ఇవే కాకుండా గుజరాతి స్పెషల్స్ అయినా దోక్లా కాక్రాండ్ ఫాఫ్డా కూడా సర్వ్ చేశారు ఫుడ్ మధ్యలో ఆ డెకరేషన్ ఆ బొమ్మలు ఆ హడావిడి బలే ఉంది నెక్స్ట్ మార్వారి హౌస్ అని ఇక్కడ మసాలా పూరి అండ్ పనీర్ కుల్చా పనీర్ బటర్ మసాలా అండ్ గటర్ సబ్జీతో తింటే ఉంది అద్భుత వీళ్ళు వాటర్ బాటిల్స్ కూడా బలే అరేంజ్ చేశారులే నోరు కొంచెం తీపి చేసుకుందామని మిఠాయి సెక్షన్ కి వచ్చేసా చాక్లెట్ పానీ పూరితో స్టార్ట్ చేసి మ్యాంగో ఇలా నీరు పాయసం ఇలా ఎన్నో స్వీట్స్ ఉన్నాయి తర్వాత ఇడ్లీ జంక్షన్ వచ్చేసా ఇక్కడ రవి ఇడ్లీ పొడి గుంట బొంగనాలు ఒక నాలుగు రకాల చట్నీలతో చట్నీ మనం కుమ్మేసా ఉన్నా రైస్ లేటిస్ఫై వెజ్ బిర్యానీతో పాటు ఇడియప్పం విత్ వైట్ కుర్మా కాంబినేషన్ బిసిబేలాబాద్ ఇలా చాలానే ఉన్నాయి సాలెడ్ సెక్షన్ ఉంది టెన్ ప్లస్ వెరైటీస్ ఉన్నాయి ఆ తర్వాత డిజర్ట్ సెక్షన్ గా చేశా చిన్నపిల్లల కోసం చాక్లెట్ ఫౌంటైన్ స్మోక్ వేఫర్ వీటితో పాటు ఐస్ క్రీమ్ అండ్ ఫ్రూట్ సాలెడ్ సెక్షన్ కూడా ఉంది ఇవన్నీ చూసి కాసేపు నేను కూడా చిన్నపిల్లన్న ఇక్కడ స్టార్ అయితే ఫస్ట్ చూపించిన ఫేమస్ రొటేటింగ్ మ్యాన్ అనే చెప్పాలి ఇవన్నీ చూసాక అర్థమైంది సరస్వతి క్యాడర్స్ ఎందుకు ఇంత ఫేమస్ రాజస్థాన్ పాన్ అండ్ ఫైర్ పాన్ చేశాను ఇంకేంటి వెయిటింగ్ ఫాలో కొట్ బస్